రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే టీజీపీ సీఎస్ ను వెంటనే బదిలీ చేయాలని తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ప్రతిపక్షాలపై దాడుల విషయంలో ఈసీ అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ సీఎస్ ను బదిలీ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని సీఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు జరిగిన నేరాలపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రశాంత వాతావరణం జరుగుతాయా లేదా అనేటటువంటిది ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఈ చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఉన్నంతకాలం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగవు. వన్ సైడెడ్గా వైసీపీ వారికి సహకరిస్తూ నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నారు. దానికి ఉదాహరణలే 100 ఘటనలు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా అమరావతిలో ప్రతిరోజు నిత్యము మా ప్రతినిధులు వెళ్లి ఆయన్ని కలుస్తూ ప్రతి ఘటననే వాళ్ళకి ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతున్నది. ఆయన చాలా నిర్లిప్తంగా చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించడం జరుగుతున్నది. దాని ఫలితమే నేరాలు మరింత పెరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ మొత్తం ఎన్నికలన్నీ కూడా సజావుగా జరగటానికి ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్ని జిల్లాల్లోనూ కూడా రాష్ట్రానికి సంబంధించిన అధికారులే కాకుండా వేరే ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను, అబ్జర్వర్లను పంపించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలాగా చూడాలని, ఎన్నికలు సజావుగా జరగటానికి ఎన్నికల కమిషను సమస్యాత్మక ప్రాంతాలను, నియోజకవర్గాలను గుర్తించి వాటికి స్పెషల్ సెంట్రల్ ఫోర్సెస్ను పంపించి అన్నీ కూడా చెయ్యాలి అని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఎలక్షన్ కమిషన్ 14 నియోజకవర్గాలను మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే అందులో పులివెందులు లేదు. అలాగే కుప్పంలో హింసాత్మక ఘటనలు చేస్తూ, దౌర్జన్యం చేస్తూ ఎలక్షన్ ప్రశాంతంగా జరగకుండా చేస్తున్నట్టు వ్యవహరిస్తున్న తీరులో రక్షణ కల్పించవలసిన ప్రాంతాలలో కుప్పం లేదు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి 14 కాకుండా. కనుక ఆ నియోజకవర్గాలను కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి సెంట్రల్ ఫోర్సెస్ ని దింపి ఎన్నికలు నిర్వహించాలి.